ఏంటి ఎగ్జామ్సా? సెప్టెంబర్లో మళ్ళీ రాయాలి. నన్ను చూడటం మానేసి పుస్తకం చూడు, తప్పకుండా పాస్ అవుతావు. పుస్తకం చూడు. ఉంటే నీకు అన్నయ్యగా ఎందుకు పుడతానే? ఇంటికెప్పుడు తిన్నాగా రాలేవా? నా రూము నా ఇష్టం. అయినా నువ్వేంటి ఈ కోతి మొక్క నేసుకుని తైతే క్లాడుతున్నావు? అమ్మో, కొంప తీసి రక్కుతారా ఏంటి? నేను అసలే మనిషిని. ఆశా, మీ అన్నయ్య నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా మమ్మల్ని చూసుకోమంటావా? ఏంటి చూసుకునేది? గుడ్లు పీకేస్తాం, చెవులు కొరికేస్తాం, తల్లో పేలు కూడా చూస్తారా? ఏ అవతల పోండి. ఏంటి బొమ్మలేంటి గోలేంటి? ఇది నీ రూమా నా రూమా? ఇది నీ రూమేం కాదు, నాది. డాడీ నన్ను వాడుకోమన్నారు. ఏంటి నువ్వు వాడుకునేది? వేలిడంతలో నీ మొహానికి ఒక సెపరేట్ రూమా? చీకటైతే అమ్మ పక్కలోకి వెళ్ళి చేరతావు. బడిపో బడిపో. మేమేం చిన్నపిల్లలం కాదు, కావాలంటే చూడు ఎంతున్నావు. అరే ఆశ, నీకోసం ఒకటి తెచ్చానే. ఏం తెచ్చావన్నయ్య? లాలీపాప్ తీసుకొని తీసుకో. ఉండండి, మేము ఇవన్నీ చిన్నప్పుడే మానేసాం, కావాలంటే నువ్వే చెప్పరించు. రండి వే, మనం డాన్స్ చేసుకుందాం. అయితే బయటికి పోరు అంతేగా? సరే, నా రూమ్లో నేను చాలా ఫ్రీగా ఉంటాను, చాలా ఫ్రీగా. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏడుస్తావు. చూసావా అమ్మా ఎంత పెద్ద మాటలు అంటున్నాడు. ఒప్పుకుంటున్నావు కదా చిన్నపిల్లవని? వెరీ గుడ్. ఇదిగో ఈ లాలీపాప్ చప్పరించు. అయ్యయ్యో అమ్మా, నీకెందుకు ఈ పనులన్నీ? కొడుకన్నా కూతురున్నా నేనే కదా, ఇలా ఇవ్వు, నేను కట్ చేస్తాను, ఇలా ఇవ్వు. వీడిని చూసి నేర్చుకో. సో ఫైనల్గా నీకు మిగిలే బ్యాలెన్స్ నేనేనమాట. అవునమ్మా, బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 73,000. దాంట్లో 4,000 తీసేస్తే? 69,000. చూసావా, మా అమ్మ లెక్కల్లో కింగు, నువ్వు కాకాలో కింగు. సో అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు 4,000 ఇస్తున్నావు అనమాట. నేనెప్పుడు రన్నాను? నువ్వే కదా మా చెప్పావు 73,000 4,000 తీసేస్తే 69,000 అని. నీకెందుకు రా 4,000? దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకున్నా. ఇప్పుడే కదా మా అన్నావు. అమ్మా, నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా. ఓ, చెక్ బుక్ కూడా రెడీ చేసావు. ఖర్చులన్నీ లెక్క రాసి పెట్టుకో. లెడ్జర్ కూడా తెప్పిస్తున్నాను. ఈ పకోడీల కార్యక్రమం చూద్దామా? నువ్వు తప్పుకో మా, నేను చేస్తాం కదా, నువ్వు తప్పుకో. రండి రండి, త్వరగా రండి. లాలీపాప్ వేడి వేడి పాప్. వేడి వేడి పకోడి తింటారా? ఆగో, నీకెన్నిసార్లు చెప్పాలి ఊరికినే గొడవల్లో ఇన్వాల్వ్ అవద్దని? ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి చెప్పు. అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు, ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ, అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్లో గేమ్ మీద ఉందా? వాడిని ఎప్పుడు అలాగే అంటూ ఉండండి, ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ రోజు ఎప్పుడని? పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది. హాయ్. ఎనీవే, పకోడీలు అదిరిపోయాయి. మరీ ఎంత బాగున్నాయా? సూపర్బ్.
మరీ అంత పొగడాలా? మంచి పని ఎవరు చేసినా పొగుడుతాను. మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను. అవి చేసింది నేనే. ఓ, ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అన్నమాట? సూపర్ ఐడియా డాడీ. హాయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మ. ఎందుకురా? మనం ఇద్దరం బ్యాంక్ వెళ్ళావా? వెళ్ళినప్పుడు ఒకటే ఏకైకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? ఎక్కడ పక్కోటీ లీలా ఇస్తా? ఏం తెలియనట్టు నటించొద్దు. మొన్న బ్యాంక్లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ, క్యాషియరా? ఎంత ఇచ్చారు? మేము డ్రా చేసాం. పకోడీలు తిన్నా? తిండి తర్వాత. ముందు దాని సంగతి చెప్పండి. రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. మీరు టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్ళి చేసేది ఇదా? అది కాదు. ఏది కాదు? ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట విను వసుంధరా. జరిగింది ఏంటంటే, ప్లీజ్.